ముఖ్యమంత్రి గారికి మనసారా అభినందన తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, విశ్వ బ్రాహ్మణులు లేని ఈ విశ్వమే లేదన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మొట్టమొదరు బ్రహ్మదేవుడు మనిషిని పుట్టించిన తర్వాత, ఒక సృష్టించిన తర్వాత ఆ మనిషి జీవించడానికి ఏమి కావాలని ఆలోచనలో పడ్డాడు. ఒక మనిషి జీవించడానికి ఏం కావాలి? ఆ తినడానికి తిండి కావాలి, తాగడానికి నీరు కావాలి, నీరు నిలువ పెట్టుకోవడానికి ఒక బిందె కావాలి, ఆ బిందె ఎత్తుకొని తాగడు కాబట్టి దానికి గ్లాస కావాలి, దానికి ఒక నల్ల కావాలి, ఇంటి ముంగట చెట్టు పెట్టుకోనికి గడ్డ పార కావాలి, మట్టి తీయనికే పార కావాలి, ఇంట్లో ఉన్న తన భార్యకు మెడలో ఒక బంగారు నగ కావాలి, పెళ్లి చేసుకోవడానికి ముందుకెళ్తే మంగళ సూత్రం కావాలి. ఇవన్నీ తయారు చేయడానికి విశ్వ బ్రాహ్మణుణ్ణి రూపొందించాడు. రెండవసారి బ్రహ్మదేవుడి తర్వాత స్థానాన్ని ఆక్రమించిన వాడు విశ్వ బ్రాహ్మణుడు. ఈ విశ్వకర్మ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఎవరికి కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పెద్దలు మాట్లాడుతూ కొన్ని చెప్పారు, విశ్వ బ్రాహ్మణులం సంఖ్యలో తక్కువ ఉన్నామని. విశ్వ బ్రాహ్మణులు సంఖ్యలో తక్కువ ఉండొచ్చు, కానీ పోరాటంలో ఎక్కడ తక్కువ లేరన్న విషయం ఇప్పటికే దాదాపు రుజువయ్యింది. మిత్రులారా, నిన్నటి దాకా నాతో తిరిగినటువంటి తమ్ముడు శ్రీకాంతాచారి, మేమందరం చూస్తుండగా నేను కూడా పోరాటం చేశాను, నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, కానీ ప్రాణం ఇవ్వడానికి నా మనసు ఒప్పలే, ధైర్యం సరిపోలే, నేను నా ధైర్యం లేనటువంటి వాడిని. కానీ నా తమ్ముడు శ్రీకాంతాచారి జై తెలంగాణ అంటూ నినాదంతో ముందుకునిచాడు. ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాంతాచారి తల్లిగారికి నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్న వారి తల్లిదండ్రులకు. విషయం ఏమిటి అంటే, అలాంటి ధైర్యవంతుడైనటువంటి కొడుకును నువ్వు కన్నందుకు, నీకు కొడుకును నేను తెచ్చివ్వలేకపోవచ్చు, కానీ నీ కొడుకును ఈ తెలంగాణ గడ్డ తరతరాల వరకు గుర్తుంచుకుంటుందన్న విషయాన్ని మీకు మనం చేస్తా ఉన్నాను. మిత్రులారా, శ్రీకాంతాచారి తగలబడుతున్నప్పుడు మేము పక్కనే ఉన్నాం. మా చేతుల్లో ఉన్న శ్రీకాంతాచారి ఎవరైనా ఏం కాలితే అమ్మ అంటాడు, దెబ్బ తగిలితే అమ్మ అంటాడు. నా బిడ్డ శ్రీకాంతాచారి అమ్మన్నే జై తెలంగాణ జై తెలంగాణ అంటూ ప్రాణాలు వదిలాడు. అలాంటి శ్రీకాంతాచారి విశ్వ బ్రాహ్మణుడైనందుకు సగర్వంగా తలెత్తుకొని నేను విశ్వ బ్రాహ్మణుడు అని చెప్పండి. కాబట్టి మిత్రులారా, ఒక్క శ్రీకాంతాచారి ధైర్యం చేసి ముందుకెళ్ళాడు. అలాంటి ఈరోజు ఉద్యమంలో ఉద్యమాన్ని ముందుకు నడపడానికి అందరూ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘంలో, మీరు ఆశ్చర్యపోతారు, అంత పెద్ద చక్రం తిప్పే సెక్రటేరియట్ ఉద్యోగ సంఘంలో నాకు పద్మాచారి, నాకు విశ్వ బ్రాహ్మణుడు ఉన్నాడు. మీరు ఆశ్చర్యపోతారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు రంగం సిద్ధం చేసి కార్యరంగంలో దూకించిన మనగాడు దానవీర కర్ణాచారి ఇక్కడ రంగంలో ఉన్నాడు. మిత్రులారా, ఎవరంటారు విశ్వ బ్రాహ్మణుడు తక్కువ సంఖ్యలో ఉన్నాడని? తక్కువ సంఖ్యలో ఉన్న ఈ ప్రపంచాన్ని గమనాన్ని మార్చగల మేధో సంపత్తి కలిగిన వాడే విశ్వ బ్రాహ్మణుడు. మీరు ఈరోజు తెలంగాణ చర్చ మీద, తెలంగాణ సబ్జెక్టు మీద టీవీలో కూర్చుంటే ఒకరిని మించిన మొరగాడు ఒకడు వస్తాడు. అలాంటి మొరగాళ్లను కంగు తినిపించి తెలంగాణ గడ్డకు పేరు తెచ్చినటువంటి దాసో శ్రావణ్ కుమార్ ఈరోజు విశ్వ బ్రాహ్మణుడు. మధుసూదనాచారి తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్న మధుసూదనాచారి గారు ఎన్నని చెప్పాలి. మిత్రులారా, ఈరోజు విశ్వ బ్రాహ్మణులు తక్కువ సంఖ్యలో ఉన్నామని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు చేసినటువంటి పనిని, మీరు చేస్తున్నటువంటి ఉద్యమ తీరును ప్రాణాన్ని తెగించి పోరాటం చేసినటువంటి విశ్వ బ్రాహ్మణులకు రాబోయే తెలంగాణలో పరిస్థితి ఏమిటి? తెలంగాణ వస్తే విశ్వ బ్రాహ్మణులు మా స్థానం ఎక్కడా? మా బతుకులేంటి? దయచేసి చెప్పండి అని రాజకీయ పక్షాలను నిలదీయవలసి
చేయవలసినటువంటి అవసరం ఉన్నది, మన వాటాకు పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు విశ్వ బ్రాహ్మణులు ఎవరు కూడా మాకున్నటువంటి రాజకీయ పదవిని ఏమని అడగటం లేదు, కానీ మా జీవన విధానం ఏమిటి? తుపాకీ తయారు చేసిన వాడెవడు? ఆనాడు నిజాం రాజుకు ఆల్వెన్ కంపెనీలో తల్వార్లు తయారు చేసి సారబెట్టిన వాడెవడు? యుద్ధాలు నడిపిన వాడెవడు? విశ్వ బ్రాహ్మణుడు. ఈ విశ్వ బ్రాహ్మణుల పరిస్థితిని రేపు రాబోయే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా, మిత్రులారా, నేను తెలంగాణ రాష్ట్ర సంఘ సభ్యునిగా, పోలెడ్పుర సభ్యునిగా ఖచ్చితంగా మీ యొక్క ఆవేదన కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతా ఉంది. కేసీఆర్ గారు ఈరోజు ఈ సమావేశానికి రావాల్సిన కేసీఆర్ గారు నష్టపోయినటువంటి ధాన్యాన్ని పరిశీలించేటటువంటి బృందాలను 5 బృందాలుగా తెలంగాణ ప్రాంతంలో నష్టాన్ని అంచనా వేయడానికి వెళ్తే వాటిని పరిశీలించడానికి ఆయన వెళ్తూ, నేను మెదక్ జిల్లాలో ఉంటే నాకు ఫోన్ చేసి, అన్న దయచేసి విశ్వ బ్రాహ్మణులు మన వాళ్ళు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నా ప్రతినిధిగా ఖచ్చితంగా సమావేశానికి వెళ్ళాలంటే నేను మెదక్ నుంచి ఇక్కడికి వచ్చాను. మీ యొక్క విషయాన్ని తప్పకుండా రేపు రాబోయే ప్రభుత్వంలో ఈనాటి వరకు మనకు రాగి తయారు చేసేటటువంటి రాగి పిండిలు తయారు చేసే రాగి సబ్సిడీ మీద రాదు. మనకు రావాల్సినటువంటి ఎక్కడైనా దొంగతనం జరిగింది.